దేవేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఏం ఆశిస్తోంది ఈ ఐదు రాష్ట్రాలలో మీది గతంలో ప్రభుత్వం ఉన్నటువంటిది అస్సాం అయితే దక్షిణాదిలో పాగా వేయాలనుకున్నప్పుడు కర్ణాటకలో మొన్న చావుతప్పి కన్నులోట్టబోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయింది ఇప్పుడు వచ్చేటప్పటికి కేరళ పుంజుకుంటుందా తమిళనాడులో మీ వల్ల ఏ ఏ డిఎంకే నష్టపోతుందా లేదా మీ వల్ల ఏమన్నా లాభపడుతుందా ఏం జరిగేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వల్ల ఏ ప్రాంతీయ పార్టీ నష్టపోదు ప్రాంతీయ పార్టీల యొక్క విధి విధానాలు మనం చూస్తూ ఉన్నాం జనరల్గా మనకు స్పెషల్గా సదరన్ స్టేట్స్ చూసుకుంటే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ కొనసాగుతూ ఉంటుంది కంపారిటివ్ ఈస్టర్న్ కావచ్చు లేకపోతే నార్థన్ స్టేట్స్ మీద రెండో అంశంలో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఈ టాపిక్ తీసుకున్నారు తమిళనాడు కనుక తమిళనాడులో ఇందాక సార్ విశ్లేషకులు చెప్పినట్టు కొద్దిగా ద్రవిడ విధానం కావచ్చు లేకపోతే లోకల్ ఫీలింగ్ వాళ్ళకి మొదటి నుంచి కూడా హిందీ అనే భాష మీద వ్యతిరేకత కావచ్చు అట్లా పలు రకాల దీంట్లో ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ మనం చూసాం లాస్ట్ టైం కూడా వన్ ఎయిటీ ఎయిట్ సీట్స్లో మనం పోటీ చేయడం జరిగింది కాకపోతే నేషనల్ పార్టీ ఏ కారణంలోనైనా మనం పోటీ చేసే హక్కు మనకున్నది ఉన్నది డెఫినెట్గా మనం పోటీ చేస్తాం అది గెలుస్తామా ఓడతామా అనేటటువంటిది పక్కన పెడితే ఇవాళ ఉన్నటువంటి విధి విధానాలు ఇవాళ దేశం దేశం మొత్తం ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉన్నాం కనుక మునుపటి కంటే కూడా ఈసారి ఎక్కువగా మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు లేకపోతే ఒక నేషన్ ప్రొటెక్షన్ లేకపోతే ఓ కరప్షన్ ఫ్రీ కంట్రీగా ఈరోజు ఏదైతే మనం ఇవాళ మోడీ గారు నాయకత్వంలో దేశం ముందుకు పోతూ ఉన్నదో ఈ విధానాలకు చాలామంది తమిళ మేధావులు మెజ మెజారిటీ యంగ్స్టర్స్ మనం ఈ మధ్య కూడా చూసాం ఒక ఐపిఎస్ ఆఫీసర్ కూడా రిజైన్ చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి విధానం చూసాం అట్లా లక్షలాది యువత అంతా కూడా ఈరోజు బీజేపీ పార్టీ వైపు ఉన్నారు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ద్వారా ఏఐడిఎంకేకి లాభమే చేకూరుతుంది తప్ప నష్టం అనేది ఏముండదు భారతీయ జనతా పార్టీ విధానం దేశ సంరక్షణ దేశ రక్షణ దేశ అభివృద్ధి సో ఇవే ఉంటాయి కనుక ఎవరికి దీంట్లో ఏ ప్రాంతానికి కానీ ఏ పార్టీకి కానీ నష్టం ఉండదు డెఫినెట్గా సదరన్ స్టేట్స్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి కాకపోతే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంకా కొద్దిగా ఫీల్ ఉంది అంటే వన్ మ్యాన్ ఆర్మీ టైప్ ఇక్కడ మనకు ఈ లోకల్ ఫేజ్ ఆఫ్ ద పార్టీనే చూసి లోకల్ లీడర్స్కి ఇప్పటికి మనము ఇది చేస్తూ ఉన్నాము అంటే తమిళ్లో అది ఇంకా ఎక్కువ ఉంటుంది కంపేర్టివ్ తెలుగు స్టేట్స్లో చూసుకుంటే తమిళ్లో అది ఎక్కువగా ఉంటుంది కనుక దాని నుంచి కూడా ఈవెన్చువల్గా పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఫర్ దట్ ఫ్రేమ్ అప్పుడు మనం చూసాం జయలలిత గారు ఉన్నప్పుడు ఒక ఇది ఉండే తర్వాత శశికళ గారి మీద ఒక ఫ్రేమ్ ఉండే ఇప్పుడు తను తర్వాత సైడ్ లైన్ అయిపోయింది ఈవెన్షువల్గా అంటే ఒక సామాన్యుడు కూడా చీఫ్ మినిస్టర్ కాగలుగుతాడు లేకపోతే ఒక పార్టీ పెట్టినటువంటి ఫ్యామిలీ నుంచే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి ఒక గొప్ప అవకాశం అది సో కనుక మెజారిటీ యంగ్స్టర్స్ అందరు కూడా ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నారు ఎంప్లాయీస్ కావచ్చు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ కావచ్చు ఇట్లా అందరూ కూడా ఇది చేస్తా ఉన్నారు అనుకుంటున్నారు డెఫినెట్ గా కేరళలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం అక్కడ కొద్దిగా విధి విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి అక్కడ మనకు ఉన్నటువంటి మెజార్టీ రెండు పార్టీల్లో చూసుకుంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టివిటీ లేదా వాళ్ళ ఫీలే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే నేను స్పెషల్గా మిడిల్ ఈస్ట్లో ఒక సెవెన్ ఇయర్స్ నేను పనిచేసినప్పుడు అక్కడ వాళ్ళ ఫీలింగ్ చూశాను అంటే ఈ విల్ నెవర్ క్లెయిమ్ దట్ ఐమ్ అన్ ఇండియన్ ఆయన ఏమంటే నేను మలబారే అంటాడు వాడి భాషలో మాట్లాడితే తప్ప వాడు ఓన్ చేసుకోలేనటువంటి పరిస్థితి అంటే ఇప్పటికీ కూడా అక్కడ ఒక సిస్టమ్ ఏముంటుందంటే మేం మే మాదొక మాదొక టెరిటరీ మేము ఇంకా ఇప్పటికి ప్రిన్సలీ స్టేట్ మాదిగా యూనియన్ టెరిటరీలో లేము మనం ఇండియాలో లేము అన్న లోనే ఉంటారు మరి అదేంటో ఇప్పటికి అర్థం కాదు కాకపోతే అది ఇంకా ఉంది సరే అది ఇప్పుడా లేకపోతే ఇంకొక ఫైవ్ ఇయర్సా ఇంకో టెన్ ఇయర్సా మారుతుంది డెఫినెట్గా పార్టీ ఎక్కడైనా కూడా అంటే మెజారిటీ మెజారిటీ పీపుల్ నిజంగా దేశం కోసం ధర్మం కోసం లేకపోతే నిజంగా మాది ఒక నేషన్ మా కంట్రీ కోసం మనం పనిచేయాలి అనుకున్నటువంటి ఎవరైనా ఏ పొలిటీషన్ అయినా కూడా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు డెఫినెట్గా కేరళలో కూడా మేము మంచి పోటీని ఇస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే